మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. విషయాలు కాదమ్మా, ఎందుచేత అంటావా అని ఆయన ఒక మాట చెప్తాడు. ఎచ్చట నుండి వచ్చిన చలికి పోవుటన ఇజము ప్రాణి కోటికి. నేను కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చాను, అనంతపురంలో ఉండిపోతానా? వెళ్ళిపోతాను కాకినాడ. అలా నేను ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి ఒకనాడు. కాబట్టి వెళ్ళిపోవడం తథ్యమమ్మా అంటాడు హిరణ్యకశిపుడు. రాక్షసుడైనా మంచి వేదాంతం చెప్పాడు, అనుభవంలోకి తెచ్చుకోలేదు కాబట్టి మెట్ట వేదాంతమే. కాబట్టి ఎప్పుడైనా సరే తాను తానుగా ఉండి సుఖాన్ని అనుభవించాలనేటటువంటి భావన చేత అనుభవించినది ఏదైనా కామము, కామము పాషాణం చేస్తుంది మనిషి. ఎందుకంటే అది ఉన్ననాళ్ళు బాగుంటుంది. ఏ వస్తువు సుఖానికి అలవాలమో అది పోయినా ఏడుపే. అది దాని ఎందు చాలా ప్రీతి కాబట్టి అది జారిపోతుందేమో అని మనసులోంచి భయం. నాకు ఇది ఇంత బాగుంది, ఇది జారిపోతే అది భయం. అది కామము కింద నిలబడిపోయిందని గుర్తు. భక్తికి అది ఉండదు. భక్తి ఎందు దేనిని ప్రేమించాడో దానిలో కలిసిపోతాడు. అందుకే రెండుగా బయలుదేరి ఒకటిలోకి చేరుతాడు. మీకు నేను ఆ ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక నీటిలోకి రాతి ముక్కని వేశాను అనుకోండి, ఎన్నాళ్ళైనా నీళ్లలో రాయి ముక్క రాతి ముక్కగానే ఉంటుంది, కలవదు. నేను నీళ్లలోకి కొంచెం పంచదార వేశాను అనుకోండి, కొంతసేపటికి నీళ్లలో పంచదార కలిసిపోతుంది. రెండుగా బయలుదేరి ఒకటిలోకి చేరిపోతుంది. చేరిపోయి ఇప్పుడు విడదీయడానికి వీలు లేదు. విడదీయడానికి వీలు లేకుండా తత్వస్తువునందు ఈ వస్తువు చేరిపోతుంది, ఏకమైపోతుంది. అలా ఏకమైపోవడానికి పనికొచ్చేది ఏది ఉందో దానిని మాత్రమే భక్తి అని పిలుస్తారు. అందుకే భక్తి ఎందు సత్వగుణం ఉంటుంది. తప్ప భక్తి రజోగుణ తమోగుణాలతో కూడుకుని ఉండే అవకాశం ఉన్నప్పటికీ అది ఆదరణీయమైన భక్తి కాదు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు ఒక మాట చెప్తాడు, కామోత్కంఠద గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య ద్రుపదులు సంబంధులై కృష్ణులు ప్రేమం మీనులు భక్తి మేము ఇది చక్రింగట్టి మెట్లైన ఉద్భామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర అంటాడు. భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అందులోనే నారదుడు అంటాడు, కామోత్కంఠద గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు, భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు, వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య ద్రుపదులు శత్రుత్వంతో శిశుపాలుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు, ప్రేమం మీరలు, ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం, భక్తి భక్తి మేము, ఎట్లయినా ఏ మార్గంలోనైతేనే ఆయన్నే తలుచుకుని 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 తలుచుకున్న కారణం చేత చివరికి ఆయనలోనే కలిసిపోతాడు. హిరణ్యకశిపుడు కలిసిపోలా, కంసుడు కలిసిపోలా, శిశుపాలుడు కలిసిపోలా, గోపికలు కలిసిపోలా, కానీ ఆదరణీయము కాదు. బతికున్నంత కాలం భగవంతుడికి విరోధం పెట్టుకుని బతకడం చావడం, చచ్చిపోవడం బ్రతికేయడం. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో అదే భాగవతం కథ అంతా. ఒకడిని అన్నారు, అశరీరవాణి అంటే వేదం, అశరీరవాణి అంది, ఓరి పిచ్చివాడా, నువ్వు ఈవిడిని ఇంత సంతోషంగా రథంలో తీసుకెడుతున్నావురా దేవకీదేవిని, తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము నడిపే జరుగవు మీదం శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుదుని. ఇంత సంతోషంగా చెల్లెలి దేవకీదేవిని, బావగారు వసుదేవుణ్ణి కూర్చోబెట్టి రథం తోలుతున్నావు కదా, ఈమెకి 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడి చేతిలో నువ్వు మరణిస్తావుంది. కంసుడంటే కామం, అష్టమగర్భం అంటే సమాధి. అష్టాంగయోగంలో, అష్టాంగయోగంలో సమాధి స్థితి ఎందు ఇక కామం ఉండదు. భగవంతుడితో కలిసిపోయి విశేషానందాన్ని పొందుతాడు. అక్కడ ఉండడది భాగవత సారాంశం తాత్వికంగా. కాబట్టి ఈ పిల్లకి 8వ పిల్లవాడు పుట్టినప్పుడు నువ్వు ఉండవు అంది. అనగానే చెల్లెల్ని జుత్తు పట్టి కింద తీర్చి చంపేస్తానన్నాడు. అక్కడ ప్రారంభమైంది భాగవతం. కృష్ణ కథ అనేటప్పటికీ అసలు కృష్ణుడు పుడతాడు కాబట్టి మొట్టమొదటి నుంచి పిల్లనే చంపేస్తాను, మూలాన్ని తీసేస్తానని మొదలుపెట్టాడు. ఇది భాగవతం ఏర్పడడానికి మొదలు. ఇప్పుడు నిజంగా కంసుడు 8వ గర్భం వరకు వేచి ఉన్నాడనుకోండి, ఎన్నాళ్ళు హాయిగా బతకచ్చు? ఒక్కొక్క గర్భానికి గర్భానికి మధ్యలో ఆయుగంలో ఉన్నటువంటి వ్యవధానాన్ని తీసుకుంటే
కనీసంలో కనీసం వాడు 1.5 సంవత్సరాలు అంటే 12 సంవత్సరములు హాయిగా జీవించచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ప్రతి క్షణం చచ్చిపోతూ బతికాడు. ఆఖరికి సుడిగుచు గిదుకుచు వాలుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి తలచి హరిమయముగ చూచే కంసుడు ఆలనీయులు కను. కూర్చుని లేచి తిని తిరుగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, చచ్చిపోయి 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 కృష్ణుడి చేతిలో చచ్చి బతికించాడు. ఆ భక్తి కావాలా? బతికున్న నాళ్ళు సంతోషంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ సుఖదుఃఖములను అనుభవించి చిట్ట చివరన పరమేశ్వర పదాన్ని చేరుకోవడం కావాలా? అది సాత్విక భక్తి. ఆ సాత్విక భక్తిని మనుష్యులు కోరుకోవాలి. ఆ భక్తి యొక్క చరమ ప్రయోజనం ఏమిటి అంటే, ఆ భక్తి యొక్క చిట్ట చివరి స్థితిలో ఇక భగవంతుడు తను అని రెండు పదార్థములు ఉండవు. భగవంతుని ఎందు ఐక్యమైపోయి ఒకటిగా మిగిలిపోతాడు. శంకరులు అందుకే శివానందలహరి చేస్తూ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వి నైజ విభం లతాక్షిదిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి ఇత్యుచ్యతే అంటారు. భక్తి చిట్ట చివరికి ఏ స్థితిని పొందుతుంది అంటే, సముద్రంలో కలిసిపోయిన నది అయిపోతుంది. నది సముద్రం దాకా వెళ్లే వరకు వేరు, సముద్రంలో కలిసిపోయాక ఇక నదీ సముద్రం లేవు, ఒక్కటే. సముద్రంలో కలిసిపోయిన నది ఎలా ఉంటుందో భక్తి యొక్క చరమ స్థితి అలా ఉంటుంది. అందుకే మహాభక్తురాలైనటువంటి కుంతి భాగవతంలో కృష్ణుడిని ఏమడిగిందంటే, అది కావాలంటే ఒకటి పోవాలి, ఏది పోవాలంటే మోహం పోవాలి. అందుకే యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా గణసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయ గదయ్య ఈశ్వర శ్రీకృష్ణ యదభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణత్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యద త్రుంపవే భవలతల్ నిచ్చాను కంపానిధి అని అడిగింది. త్రుంపవే భవలతం, ఈ సంసారం అనే తీగల్ని కోచే. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, నన్ను ఇంక అనుగ్రహించాలి, నాకెప్పుడు సుఖాలు కావాలన్న కోరిక నాకు వద్దు, సుఖం కలగని దుఃఖం కలగని నాకేం బెంగలేదు ఈశ్వర. తూర్చేటంటాడు కాళహస్తీశ్వర శతకంలో, నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంపు పైగలగలగని జ్ఞానము గలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోపులనంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహత్కుడనై జేలొక్కని మూకీ భావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండి నేను అంతే చాలు శంకర అంటాడు. అదిగో ఆ భావనకి ఎదిగిపోతే భక్తి యొక్క చరమస్థితి. కాబట్టి నన్ను రక్షించాలి కృష్ణుడు కావాలన్న భావన కూడా నాకొద్దు. యాదవులందు పాండు సుతులందు వీళ్ళు కొడుకులు నన్ను ఉద్ధరిస్తారన్న భావన నాకొద్దు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నన్ను నిర్ధరించుకోవాలి. కాబట్టి యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా గణసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నిత్య ప్రార్థనా పద్యం ఇది. రోజు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. గంగకి దారెవరు చూపించారు? ఎక్కడో పుట్టినటువంటి గంగ రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నరగతో పువ్వాట తుంపర్లతో భంగులు సల్పుతు జంగలించు సలభో భగము నుండి జారం గంగమ్మను దలిచితే శరమునం రంజిల్లు దుంశంకర. ఆకాశంలోంచి పరమశివుడి యొక్క తల మీద పడి అక్కడి నుంచి ప్రవహించి ప్రవహించి ఎవరు దారి చూపించారని వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. భావనలు అనేటటువంటివి ఎప్పుడూ కదిలి 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 పరమాత్మ వైపుకి వెళ్ళాలి. భక్తి అన్న మాటలో ఉండేటటువంటి సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి అన్న మాటకు అర్థం ఎప్పుడూ పూజామందిరంలో కూర్చోడమో పూజా సంభారముల చేత అర్చన చెయ్యడమో కాదు, అది పిండె యొక్క స్థితి. పిండెగా ఉండగా స్థితి ఉంటుంది. పండిపోవడం అని ఒక మాట, ఆయన పండిపోయారండి జీవితంలో అంటారు. మనకు అన్ని రెండే వాడతాం, ఆయన చల్లగా ఉండాలండి అంటాం, ఆయన పండిపోయారండి అంటాం. పండిపోవడం అన్న మాటకు అర్థం ముచికది తనంత తాను విడిచిపెట్టేయాలి. ఇక లోపల పుల్లగా ఉండకూడదు, మొత్తం రసం అయిపోయి తీయగా అయిపోవాలి, అది పండిపోవడం. ఆ పండిపోవడం అన్న మాటకి భక్తిలో చిట్ట చివరి అర్థం ఏది అంటే, నాకు పూజామందిరం పక్కన ఎదురుకుండా భగవంతుడు ఉండాలన్న భావన ఉండదు. ఉండని స్థితిలో ఏది ఉంటుంది అంటే, అన్ని
అన్నీ భగవత్ సంబంధమైన స్మరణలుగా మారిపోతాయి. వెంకటేశ్వర సుప్రభాతంలో నిజానికి చిత్త చివర ఇదే అడుగుతారు. అహం దూర తస్తే పదం భోజి యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సకృచ్చీవ యా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఎన్నాళ్ళు తిరిగి నడతావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అస్తమానం అదే పనిగా వెళ్ళిపోతే అక్కడ భక్తులు 24 గంటలు నిలిచేవారు. ఒకసారి ఈశ్వరుణ్ణి చూసి ఒకసారి అష్టదళపాద పద్మారాధన సేవ చేసి నువ్వు వస్తే తిరిగి అస్తమానం టికెట్ కట్టడం కాదు, చెయ్యవలసింది ఏది అంటే ఒక్కొక్క పువ్వు నీ జీవితంలో సమర్పించడానికి అర్హత పొందాలి. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుణం, ఆ గుణములు నీలో ఉండి ఆ గుణములన్న పువ్వులు వెంకటేశ్వరుడి పాదముల మీద పెట్టి నీ జీవితంలో ఎప్పటికో అప్పటికి అష్టదళ పాద పద్మారాధన నిజంగా పూర్తి చెయ్యాలి. బాహ్యంలో ఎన్నాళ్ళు చేస్తావు? అస్తమానం ఇక్కడకు వచ్చి నీ సేవ చెయ్యడం కాదు వెంకటేశ్వర. అహం దూరతస్తే పదం భోయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవం కరోమి. కాకినాడ నుంచి వెంకటాచలం వచ్చి సేవ చేశా, అది కాదు నా జీవితానికి కావలసింది. వచ్చి ఇక్కడికొచ్చి నీ సేవ చేయడం, ఏదో సేవ నీ దర్శనం చేయడం కాదు, నేను ఎక్కడ ఉన్నా నా జీవితంలో నా ప్రతి ఊపిరి నీ సేవ కావాలి, అలా నన్ను అనుగ్రహించు. పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్ఛేవ యా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ప్రతినిత్యం నిన్ను సేవించే అనుగ్రహం ఇయ్యి. ఎలా? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనాహుతి విధి ప్రణామ సందేశ సుఖమకిలమాత్మర్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నీ విలసితం. పండిపోతున్న భక్తి అన్న మాటకు అర్థం అది. జపో జల్ప మాట్లాడుతున్నాడు అనుకోండి, 84 లక్షల జీవరాశుల్లో మాట ఉన్నది ఒక్క మనుష్యుడే. నాకొక్కడికే మాట ఉంది, నాకొక్కడికే భగవంతుడు సరపేటికనిచ్చాడు. మాట్లాడగలిగిన శక్తి ఇచ్చిన పరమేశ్వరుడు దీన్ని నేను ఎలా వినియోగిస్తున్నానో చూస్తున్నాడు. కాబట్టి నా నోటి వెంట ఇతరులు భయపడే మాటలు రాకుండుగాక, ఇతరులకు అభ్యున్నతి శాంతి కల్పించే మాటలు వచ్చుగాక, ఎవడు శక్తినిచ్చాడో ఆ శక్తినిచ్చిన వాడిని గుర్తు తెచ్చుకొని మాట్లాడడం ఈశ్వరుడికి నైవేద్యం. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నైవేద్యమే. నీ చేతులు కదిలితే భగవంతుని యొక్క భావనలు లోపల పట్టక కదిలిపోతుంటే కదులుతున్నాయి చేతులు. ఆ కదులుతున్న చేతులు ఈశ్వరుడికి పట్టిన భంగిమ. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఏం చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నడిచిన నడక అంతా ఈశ్వరుడి ప్రదక్షిణలు. క్రమణమశన అత్యాహుతి విధి. తాను అన్నం తింటే కడుపుకి తింటున్నానని తినడం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడ అగ్నిహోత్రం ఉంది, దీనికి హవిస్ ఇవ్వాలి. అందుకని 5 మాటలు నేతి అన్నాన్ని పంటికి తగలకుండా నాలిక మీద పెట్టుకుని హవిస్ ఇచ్చి మింగాడు ముందు. అంటే ఆయన కూర్చుని వెళ్ళాడు, భోజనం చేశాడంటే యజ్ఞం చేసి వెళ్ళినటువంటి గుర్తు. అందుకే ఒక మహాపురుషుడు వచ్చి అన్నం తిన్నాడు అంటే ఆ ఫలితం ఉత్తినే పోదు. ఊరక వారు మహత్ములు వారు రథముల ఇండ్ల కడకు వచ్చుటలను కారణము మంగళములకు. మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు వస్తే నందుడు భాగవతంలో. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ మొదలు పెట్టడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ భూమండలం అంతా నీకు పూజామందిరం కావాలి. అంతటా అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి శక్తి మనసులో ఉద్భుతమైతే, అంతటా భగవంతుడు కనపడితే, అన్ని చోట్ల అన్నిటినీ చూసి భక్తితో మనసు పులకరించగలిగితే, అటువంటప్పుడు అటువంటి భక్తికి పరాకాష్ఠ ఏమి, ఆ పండిపోయిన భక్తికి అర్థం ఏమి అంటే, చిట్ట చివర వాడు ఒకటిలోకి చేరిపోతాడు, ఇక రెండు ఉండవు, వీడు వాడిలోకి చేరిపోతాడు. అదే మిగిలిపోతుంది, అంతత్వం మిగిలిపోతుంది. తత్వమసి మహావాక్యం యజుర్వేదానికి అది మహావాక్యం, దక్షిణ దేశానికి శృంగేరి పీఠానికి అదే. తత్వం అసి అది ఇది అయి ఉన్నది, వాడు నీవై ఉన్నావు అంటే బ్రహ్మమే జీవుడై ఉన్నాడు, లేదా జీవుడు బ్రహ్మమైనాడు. ఆ స్థితిని పొందేస్తాడు, అది జీవన్ముక్తి అంటారు. శరీరంతో ఉండగానే ఆ స్థితికి వెడతాడు. శరీరం పడిపోతే విదేహముక్తి అంటారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు పొందినటువంటి స్థితి, పల్లకీలో కూర్చుంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు.
ఒక శ్లోకం చెప్పండి అంటే సుధాసింధోర్ మధ్యే అంటే తలవాలిపోయేది, అలా ఉండిపోయేవారు కాసేపు. ఇక్కడ దర్శనం అయ్యేది, సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ కాసేపటికి కళ్ళు విప్పి ఆ మాట చెప్పి మళ్ళీ తర్వాత మాట చెప్పేవారు. నిత్యము సమాధి స్థితి ఎందుండేవారు. అలా అటువంటి స్థితికి వెళ్ళి అవలీలగా శరీరాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మముగా అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. ఆ స్థితి పరాకాష్ఠ. అది ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి ఎందు ఉద్భుతమవుతుంది. భక్తికి చివరి స్థితి ప్రారంభం రెండుగా ఉంటుంది కాబట్టి పూజ తప్పు కాదు, మొదలు పెట్టవలసిందే. కానీ బ్రతికున్నళ్ళు అదే భక్తి అనుకుంటే తప్పు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద వారి చేస్తూ గభీరే కాసారే విషదివిజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్థం జలమతి సమర్పే చేత సరసి చౌమానాదవతే సుఖీనా వస్తాపం జనై నజానాతి కిమహో అన్నారు. ఎన్నాళ్ళు కొండలెక్కుతో మారేడు దళాలు తెస్తావు, ఎన్నాళ్ళు సరోవరాల్లోకి వెడతావు తామరపూలు పట్టుకొస్తావు, ఎన్నాళ్ళు చెట్లెక్కుతో పువ్వులు కోస్తావు, ఓరి పిచ్చి వాడ జడమతి, నీకు అర్థం కావట్లేదు, ఇది కాదు ఈశ్వరుడి నిన్న చివరి స్థితి. ప్రారంభానికి ఆ పూజ అంతటా ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందు వెతకి చూచిన అందందే గలడు ధనవక్రిని వింటే అన్న స్థితిని పొంది అంత బహిష్యతత్సర్వం యప్య నారాయణ స్థిత అన్న స్థితి ఎందు నువ్వు నిలబడగలిగితే అద్వైతానుభూతికి వెళ్ళడానికి చిట్ట చివరిది భక్తి యొక్క పరాకాష్ఠయే. భక్తి అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ఇలా భక్తితో బ్రతకడం అంటే ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ మేము తిరగడం ఎలా కుదురుతుందండి అంటారేమో, ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుటయే భక్తి. ఇది బాగా పట్టుకోవాలి నేను చెప్పిన మాట మీరు. ధర్మము అన్న మాట సనాతన ధర్మమునకు జీవం. అసలు ఈ వాంగ్మయం అంతా పిండేస్తే రెండు అక్షరాలే ధర్మం అంతే. ధర్మము వినా ఇంకొకటి లేదు. మనిషిని రక్షించేది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ధర్మో రక్షతి రక్షిత, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే ధర్మము. నేను మీతో ఒక్క మాట చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. నేనే నా కొడుక్కి 100 రూపాయలు ఇచ్చాను, ఒరే ఎప్పుడైనా వర్షం వస్తే రిక్షాలో రారా, ఆకలేస్తే అకస్మాత్తుగా ఎవరో కొడుకు తిను అని చెప్పాను. నా కొడుకు 50 రూపాయలే ఉన్నాయి జేబులో, ఎరా 100 రూపాయలు ఇచ్చాను 50 ఉన్నాయి అని అడిగారు. నాన్నగారండి నాన్నగారండి, ఈ మధ్య 2 రోజులు వాన పడింది కదండి, ఎవరు రిక్షా వాళ్ళు 10 రూపాయలకి రాలేదండి, 25 రూపాయలు అడిగారు, అయినా వానలో తలవద్దురా జ్వరం వచ్చిందని మీరు అన్నారని 2 మాటలు 25 రూపాయలు ఇచ్చి రిక్షాలో వచ్చాను, అందుకని 50 రూపాయలు అయిపోయింది అన్నాడు. ఏం పర్వాలేదు రే, ఇంకో 50 కూడా దిగురించుకో అని ఇస్తాను. వాడు పాఠశాలకి వెళ్ళడం మానేసి 50 రూపాయలు పెట్టి ఏ సినిమాకో వెళ్ళిపోయాడని నాకు తెలిసింది అనుకోండి, ఆ 50 కూడా తీసేస్తాను జేబులో ఉన్న 50 కూడా. 100 రూపాయలు నేను ఇచ్చినప్పుడు నేను దేనికి వినియోగించమని చెప్పానో దానికి వినియోగించిన వాడికి ఇంకా డబ్బు ఇచ్చాను. ఎలా వినియోగించమన్నానో అలా వినియోగించినప్పుడు వాడికి ఇచ్చింది కూడా తీసేసుకున్నాను. ధర్మం అన్న మాటకు అర్థం అంతే. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, బ్రహ్మాండమునందు భోగములు పెట్టాడు. భోగములు పెట్టి నేను అనుభవించవద్దం లేదు అలా అంటే ఆయన పైశాచికవాది అయిపోతాడు. ఆయన అనుభవించవద్దం లేదు, అనుభవించు. ఎలా అనుభవించాలి అన్నదానికి మధ్యలో ఉన్న కవాటము ధర్మము. నేను ఈ కంటితో చూడాలి, చూసి సంతోషించాలి, తప్పు కాదు. ఈ కంటితో చూసి ఆనందించు. ఏవి ఎలా చూడాలో అలా చూసి ఆనందించు, తప్పు కాదు. ఓ చెట్టు చూడు, అబ్బా నమో వృక్షేభ్యో, నా తండ్రి ఆ ఆకుపచ్చతనంలో ఉన్నది, ఆ చెట్టులో ఉన్నది నా స్వామి, సంతోషించు, తప్పు కాదు. జలపాతం చూడు, సంతోషించు, తప్పు కాదు. గంగా ప్రవాహం చూడు, సంతోషించు, తప్పు కాదు. నీ ఎదురుగుండా పరమ సౌందర్యంగా కనపడుతున్నటువంటి ఒక శ్రీమూర్తి ఎందు కామాక్షి పరదేవతని చూసి సంతోషించు, తప్పు కాదు. కానీ చూడకూడని చూపు చూడకు. చూసే కంటి వల్ల కాదు పాపం, చూడకూడని భావనతో మనసు కంటితో కలిస్తే పాపం. ఇది దిద్దడం ధర్మం. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. ధర్మం మనకు మారుపేరు భక్తి. నిజానికి ధర్మమే భక్తి. నేను మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఎందుకంటే ఉపన్యాసాలు పెట్టిందే ధర్మ ప్రచార పరిషత్, ఆ ఒక్కటి నేను వదిలేసి నాడు ఉపన్యాసానికి అర్థమే లేదు. ధర్మము అన్న మాట ఎంత గట్టిగా ఉంటుందంటే ఈశ్వర ప్రీతికి భక్తియే కదండి కారణం. ఈశ్వరుడు దేనికి వశపడతాడు? భక్తికి వశపడతాడు. నేను తులసి దళాలు పట్టుకొచ్చి పూజ చేస్తే ఆయన వశపడతాడంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు. వెంకటేశ్వర స్వామి చెప్పారు, నాకు ఇది ఆవెక్కర్లా, ఏకేద తులసి మాత్ర దళేనా పునరుత్తమ పూజయ్యే భక్తిభావేన తం రక్షామి ఇతి వక్తన.
ఒరే ఒక్క తులసి దళం చాలు ప్రీతి.